ప్రకాశం జిల్లాలోని బాలలకు బంగారు బాల్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు జీజీహెచ్లో కంగారు మదర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జీజీహెచ్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. న్యూబోర్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కనిగిరి సిహెచ్సిలో కేఎంసి పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తరించే ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం జీజీహెచ్లో గైనిక్ నవజాత శిశు కేంద్రాన్ని పరిశీలించారు. తన బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహజ సిద్ధమైన సంచిలో దాచి ప్రాణాలు కాపాడే జీవి కంగారు. ఇదే విధానాన్ని అమలు చేయడం ద్వారా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు, బరువు తక్కువగా పుట్టిన శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా చూడాలన్న ఆలోచనతోనే కంగారు మోడల్ను అమలులోకి తెస్తున్నట్లు చెప్పారు. దాదాపు 2 గంటల పాటు జీజీహెచ్లో కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. తొలుత గైనిక్ విభాగంలోని లేబర్ రూమ్తో పాటు అన్ని వార్డులను పరిశీలించారు. జీజీహెచ్ సూపర్ అటెండెంట్ గైనిక్ హెచ్ఓడీలను ప్రసవాలు, క్రిటికల్ కేర్ ప్రొసీజర్ని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య ఉందని, దానిని పరిష్కరించామని, నేటితో సమస్య కొలికి వస్తుందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. వార్డుల్లో బాత్రూమ్స్ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న వార్డు హెడ్ నర్సులకు ఛార్జీ మెమోలు ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం నవజాత శిశు కేంద్రాన్ని, పోషకాహార కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవలను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ టి జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. రిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ ముఖ్యంగా గైనిక్ వార్డ్ అండ్ పీడియాట్రిక్ వార్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకు ఏదైతే కనిగిరి సిహెచ్సిలో మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసామో అక్కడ అయితే కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని రోజుల్లోనే అక్కడ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకు రిమ్స్ హాస్పిటల్లో కూడా మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఉన్నాము. తర్వాత ఇక్కడ వెంటనే కూడా మనకు కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ అని ఉన్నారు. సో వాన్ని పిలిచి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఒక ఎమ్ఎన్సీ ఏర్పాటు చేయడానికి విల్ టేక్ ఆల్ ది యాక్షన్స్. ఇక్కడ ఫెసిలిటీస్ ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ ఆపరేటివ్ వార్డు, పోస్ట్ నేటల్ వార్డు, యాంటీనేటల్ వార్డ్స్, అన్ని వార్డ్స్లో కూడా ఇక్కడ వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగా లేదు. సో దానికి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఉన్నాము. దాన్ని వెంటనే అక్కడ ఏ రిపేర్స్ చేయాలో దానికి ఎస్టిమేట్ వేసి ఇమ్మీడియట్గా పని అన్నది స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ బ్లాకేజ్ అన్నారు, దానికి పని అయితే స్టార్ట్ చేసాము, ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి. ఈరోజు వరల్డ్ టాయిలెట్స్ డే కూడా, ఇక్కడ ఉన్న అన్ని టాయిలెట్స్ కూడా మనకి రిపేర్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. అది ఫాలో అప్ చేసుకుంటాం.